మార్నింగ్ వాకింగ్లో స్పీడ్ వాకింగా స్లో వాకింగా ఏది బెటరో తెలుసుకుందాం. సాధారణంగా మార్నింగ్ వాకింగ్ చాలామందికి ఉన్న అలవాటు. నడవడం ఒక మంచి వ్యాయామం. దీనివల్ల చాలా ఆరోగ్యకరమైన ఉపయోగాలున్నాయి. ఉదయాన్నే నిద్ర లేవడంతో దినచర్య ప్రారంభించి పరగడుపున 2 గ్లాసులు మంచినీరు తాగి కొద్దిసేపటి తర్వాత కనీసం 1/2 గంట సేపు నడవాలి. అయితే ఫాస్ట్గా నడిస్తే మంచిదా లేదా స్లోగా నడిస్తే మంచిదా అన్న ప్రశ్న చాలామందిలో ఉంటుంది. సాధారణంగా మనం రోజు నడిచేలా స్లో వాకింగ్ చేయడం వల్ల శరీరంలో కొవ్వు కరుగుతుందే తప్ప అద్భుతమైన ప్రయోజనాలేమీ కనిపించవు. స్లో వాకింగ్ వల్ల శరీరానికి ఉల్లాసంగా అనిపించినా దాని ప్రభావం బాడీలోని ఇంటర్నల్ పార్ట్స్పై పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కానీ వేగంగా నడవడం వల్ల గుండె పనితీరు సక్రమంగా ఉంటుందని ఓ అధ్యయనంలో తెలిసింది. శ్వాస వేగాన్ని పెంచే వ్యాయామాలు గుండెను ఇతర అవయవాలను ఉత్తేజపరుస్తాయని బ్రిటిష్ అధ్యయనాలు ఇటీవలే వెల్లడించారు. ఫాస్ట్ వాకింగ్ వల్ల క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులు, శ్వాసకోశ సమస్యలు, మానసిక ఒత్తిడి మరియు డిప్రెషన్ వంటివి రాకుండా నివారిస్తుందని తెలిపారు. అలాగే స్లో వాకర్స్ లైఫ్ స్పాన్ 72 ఏళ్లకు మించటం లేదని పరిశోధకులు వివరించారు. మరియు ఫాస్ట్గా నడిచే వారి లైఫ్ స్పాన్ మాత్రం 87 ఏళ్ళు దాకా ఉంటుందని వారు వెల్లడించారు. ఈ క్రమంలోనే తక్కువగా నడిచే వారి జీవితం కాలంలో ఫాస్ట్ వాకర్స్తో పోలిస్తే తగ్గిపోతుందని పరిశోధకులు స్పష్టం చేశారు. ఫాస్ట్గా నడవడం వల్ల మనిషి జీవితం కాలాన్ని పెంచడమే కాక ఎముకలు బలంగా మతిమరుపు వంటి సమస్యలు రాకుండా ఉంటాయని పరిశోధకులు తెలియజేశారు.